అతనికి కలలో ఒక దర్శనం వచ్చింది. అతని ప్రభు తన ఇంటికి వచ్చినట్టు ప్రభు వచ్చి ఆ ప్రభు దర్శనములో కలలో అనేక ప్రాంతాలలో నడుస్తున్నట్టుగా ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనములో మనోహర స్థలాలలో ఆయన పరిశుద్ధమైన స్థలాలలో అలాగే ముళ్ళల్లో అలాగే కంపలలో అలాగే ఆ అపవిత్రమైన స్థలాలలో కూడా వెళ్తున్నట్టుగా అతనికి దర్శనం వచ్చింది. అలాగే ఇసుక ప్రాంతాలలో కూడా వెళ్తున్నట్టుగా అతను కలలో దర్శనాన్ని చూశాడు. ప్రభు ఇద్దరు కలిసి మనోహర స్థలాలలో రాళ్ళల్లో గుట్టల్లో అలాగే మరి అపవిత్రమైన స్థలాలు బురదల్లో లోయల్లో కూడా నడవటము అతను చూస్తున్నాడంట. అలా ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా మరలా తిరిగి ఆ మార్గంలోనికి మరలా వచ్చేటప్పుడు ఆ మార్గంలో వారి అడుగు జాడలు కనపడతాయి. వారి అడుగు జాడలు ఆ మనోహర స్థలాల్లో పరిశుద్ధమైన స్థలాలలో నడిచినప్పుడు ఇద్దరు అడుగు జాడలు ఆయన్ని కనపడతాయి. అలాగే అపవిత్రమైన స్థలము ముళ్ళలు అలాగే బురద అలాంటి కంపలాంటి స్థలాలలో మరి ఒక్కని పాదాలే కనపడతాయండి. అక్కడ ఒక్కరి పాదాలే. కనుక అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యా పరిశుద్ధమైన స్థలాలలో కొండల్లో నేను నడిచినప్పుడు మీరు నాతో నడిచారా, అలాగే కష్టకాలములో నేను ఆ ముళ్ళల్లో ఆ బురదలో ఆ అపాయకరమైన స్థలంలో నడిచినప్పుడు నన్ను నీవు విడిచిపెట్టేసి ప్రభువా నీ ఒక్కడవే పక్కకు వెళ్ళిపోయావా అని చెప్పి అనుకుంటూ ఉండగా ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నేను నిన్ను విడవలేదు. చూడండి, యెషయా గ్రంథము 46:4 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నిన్ను ఎత్తుకొని వాడను నేను, ఎత్తుకునే వాడను నేనే, నేనే తల వెంట్రుకలు నెరయు వరకు, తల వెంట్రుకలు నెరయు వరకు, మెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ఎత్తుకునే వాడను నేనే, నేనే నేనే చేసి ఉన్నాను, చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, పెట్టుకున్న వాడను కూడా నేనే, నేనే నా కుమారుడా అలాంటి అపాయకరమైన స్థలాలలో నేను నిన్ను నా సంకన పెట్టుకున్నానయ్యా. అలాంటి ముళ్ళ తుప్పలు కలిగిన స్థలాలలో నేను నిన్ను ఎత్తుకుని నేను నడిచానయ్యా. కనుకనే నా పాదాలే నీ కనపడతనే, కానీ నీ పాదాలు అక్కడ అలాంటి స్థలాలలో కనపడట్లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిన్ను విడవనయ్యా, నేను నిన్ను కాపాడేవాణ్ణయ్యా. కనుక నీవు అలాంటి ముళ్ళ తుప్పలలో అలాంటి అసభ్యకరమైన స్థలాలలో వెళ్ళేటప్పుడు నేను నిన్ను ఎత్తుకుని సంఖ పెట్టుకుని నేను నిన్ను రక్షించాను అని అన్నప్పుడు ప్రభు పాదాల మీద పడి కన్నీటితో ఏడ్చాడంట భక్తుడు. ప్రభువా నన్ను ఈరోజు విడిచిపెట్టేశావని, ఆ శ్రమంలో నన్ను చూడకుండా నువ్వు వెళ్ళిపోయావని నేను అనుకున్నానయ్యా, కానీ నీవు నన్ను ఇంతగా కాపాడి ఆ ముళ్ళల్లో అసభ్యకరమైన స్థలములలో ఆ లోయల్లో నడిచినప్పుడు నన్ను ఎత్తుకుని నీవు రక్షించావా అని చెప్పి కన్నీటితో ఏడిసి ప్రభు పాదాల మీద పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాడే చూడండి, యెషయా గ్రంథము 49:14 నుంచి చూడండి 16 వరకు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరుసున వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. అక్కడ సియోను ఏమనుకుంటుంది చెప్పండి, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. నేను ప్రేమించే సియోను కుమారి యెరూషలేమా, సియోను కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు నేను మిమ్మలను విడిచిపెట్టానని మీరు అనుకుంటున్నారు. కనుక దేవుడు అక్కడ ఏమన్నా చెప్పండి, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా
కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరచి ఆ పిల్లలను పారవేస్తారేమో కానీ నేను నిన్ను విరువనే విడువను అంటున్నాడు. పుట్టగానే పారేసేవారు ఉన్నారు, తల్లిదండ్రులే పారేసేవాళ్ళు ఉన్నారు. కనుక వారైనా కఠినత్వంతో తల్లిదండ్రులు బిడ్డలను పారవేస్తారేమో కానీ నేను మాత్రము నిన్ను విడవనే విడవను. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ తల్లి మరిసిన, నీ తండ్రి మరిసిన నేను నీకు మాట ఇచ్చున్నాను కనుక నేను నిన్ను విడవనే విడవను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంత గొప్పగా మాట్లాడుతున్నాడు. కనుక నీ తల్లి మరచవచ్చు, నీ రక్త సంబంధికులు మరచిపోవచ్చు, కానీ నేను నిన్ను ఎత్తుకుని రక్షించేవాడను నేనే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 42:16 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును, వారిని నేను నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వారి ఎదుట చీకటివి వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును, ఈ కార్యములను చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహాలను సూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. కేవలము వారందరూ ఏమవుతున్నారు చెప్పండి? సిగ్గుపడుచున్నారు. కేవలము పోతపోయు విగ్రహాలను పూషించేవారు వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? చెక్కుకును విగ్రహములను ఆశ్రయించి పోతపోయి విగ్రహాలను సూచి వారు మీరే మాకు దేవుళ్ళని చెప్పువారు అందరూ కూడా వెనకకు తొలగి చిగ్గుపడతారు. కనుక పోతపోసే విగ్రహాలను పూజించేవారు, చెక్కబడిన విగ్రహాలకు సాగిలపడిన వారు వారందరూ కూడా చిగ్గుపడతారు. నేను అలాంటి వాడిని కాను అంటున్నాడు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి? వారెరుగని మార్గమున గుడ్డి వారిని తోలుకొని వచ్చినట్లుగా వారు ఎరుగని త్రోవలలో నేను వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటివి వెలుగుగాను, వంకరి త్రోవలన్నీ చక్కగా చేయుదును. వంకరి మార్గాలన్నీ కూడా చక్కని మార్గాలుగా చేస్తాడు. కనుక వారు ఎరుగని చీకటిలో ప్రయాణం చేస్తున్నారు వారు. కనుక వారికి వెలుగు మార్గం వారికి తెలియదు. కనుక అట్లాంటి వారిని, ఆ చీకటిలో జీవించే వారిని, ఆ విగ్రహాలకు మొక్కేవారిని, ఆ విగ్రహాలకు సాగిలపడేవారిని, వారు చిక్కుపడే విధముగా మిమ్మలను నేను ఏం చేస్తాను చెప్పండి? చక్కని మార్గాలలో నడిపిస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, దేవుడు మనకు ఎంతగానో చక్కగా నెహెమియా గ్రంథము 9:11 చూడండి, తన ప్రజలను ఎలా నడిపిస్తున్నాడు. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను వారు నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు వారిని పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమున వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉన్నవాడను అయి ఉండి వారిని తోడుకొని పోతివి. ఏమంటున్నారు చెప్పండి? అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయి ఉండి, అగ్నిస్తంభములో ఉన్నవాడిన అయి ఉండి వారిని తోడుకొని పోతివి. పోతిని. దేవునికి స్తోత్రము.
హల్లెలూయ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి మరియు నీ జనులను నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్ర మధ్యన పొడినేలన వారిని నడిపించితివి ఒకడు లోతైన రాయి వేసినట్లుగా వారిని ఏం చేశారు చెప్పండి తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి కనుక దేవుడు ఏం చేశారు చెప్పండి వారిని తరిమిన వారు ఎవర్ని దేవుని యొక్క బిడ్డలను శోధించిన వారిని దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి ఎలాంటి త్రోవల్లో నడిపించాడు చెప్పండి అగాధమైన స్థలములలో ఆరిన నేలలో సముద్రము రెండు పాయలుగా చీల్చి ఆ రెండు పాయలు చీల్చిన సముద్రము ఆరిన నేలగా చేసి వారిని ఈ దరి నుండి ఆ దరికి ఆయన నడిపించాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి అలాగే లోతైన నీళ్ళల్లో రాయి వేసినట్లుగా మీ శత్రులను అగాధ జలములలో నేను కప్పివేశాను అంటున్నాడు కనుక మిమ్మలను శోధించేవారు మిమ్మలను బాధించేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అగాధములో వారిని పడవేస్తాడంట ఒక రాయి వేసినట్లుగా మిమ్మలను శోధించేవారిని అగాధములో నేను వారిని పడవేస్తాను అని చెప్తున్నారు అలాగనే దేవుడు అక్కడ ఇశ్రాయేలీయులు ఆ అరణ్య మార్గములో నడిచినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభముగా నడిచి ఉన్నాడు తన ప్రజలను ఆయన నడిపించాడు ఆ భీకరమైన అరణ్యములో ఆ ఇసుక ఎడారిలో భయంకరమైన ఇష సర్పాలు మధ్యలో దేవుని కాపుదలలో ఆయన ప్రజలను నడిపించాడు దేవునికి స్తోత్రము అలా చూడండి కీర్తన గ్రంథము 78:13 వాక్యం చూడండి ఆయన సముద్రమును ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటి వేళ మేఘములో నుండియు పగటి వేళ మేఘములో నుండియు మేఘములో ఉండియు రాత్రి అంతయు ఆయన వారికి త్రోవ చూపెను ఆయన వారిని త్రోవ చూపెను త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను వారికి నీరు త్రాగనిచ్చెను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను ఆ నీటి కాలువలు రప్పించెను రప్పించెను నదుల వలె నీళ్ళు నదులలో నీళ్లు ప్రవాహింప చేసెను ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను వారు పాపము చేయుచు వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద వారు తిరగబడ్డారు వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయాలలో దేవుని వారు శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా ఈ అరణ్యములో దేవుడు భోజనము మనకు సిద్ధపరచగలడా అనుసు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి ఆయన బండను కొట్టగాని నీరు ఊబికెను నీరు కాలువలై పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలను మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి యెహోవా ఈ మాట విని కోపగించుకొనెను యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజులను దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఎంత శక్తివంతుడు ఆ అరణ్యము ఎడారిలో వెళ్ళినప్పుడు అక్కడ నీటి కొరత ఉంటుంది ఎందుకంటే ఆ టూరిజంలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ ఇస్తారు హాఫ్ లీటర్ బాటిల్ తర్వాత నీవు ఈ మధ్యలో దాహం అయితే కొనుక్కోవటం ఎందుకంటే అక్కడ పెట్రోల్ చౌకగా ఉంటుంది ఇక్కడ మంచిళ్ళు మాత్రం అక్కడ ఎలా ఉంటాయి చెప్పండి చాలా కాస్ట్గా ఉంటాయి కనుక ఆ భయంకరమైన ఎడారిలో వెళ్ళేటప్పుడు మరి ఆనాడు దేవుడు అక్కడ అంటున్నాడు వారికి నీటికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి సముద్రం అంతా ఏమన్నారు చెప్పండి
ఆ కాదమ్మ సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను త్రాగనిచ్చాడు సముద్రమంత నీటి ప్రవాహాన్ని వారికి కలగజేశాడు ఆ అరణ్యములో ఎక్కడ చూసిన నీటి పాయలు కనబడుతుంటాయి ఇప్పుడు లేవు ఎందుకంటే మన పితరులు నడిచినప్పుడు దేవుడు వారికి నీటిని బండను కొట్టినప్పుడు నీటిని సమృద్ధిగా వారికి ఇచ్చాడు కనుక ఆ అడుగు జాడలు ఆ నీటి పాయలు కనబడతా ఉంటాయి కనుక దేవుడు ఆ అగాధములో నుండి మరి ఇశ్రాయేలుని నడిపించి పగలు మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభంతో మన పితరులను నడిపించిన దేవుడు ఎంత సమృద్ధి కలిగిన దేవుడు ఆ అరణ్యములో ఆహారము దేవుడు పెట్టగలడా అని అనుకుంటే దేవుడు ఏం చేశారు చెప్పండి పరలోకము నుంచి దేవదూతల తినే మన్నాను వారికి ఆహారముగా ఇచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మా ఈ అరణ్యములో మనకు సమృద్ధి కలిగిన మాంసాహారాన్ని ఆయన పెట్టగలడా మాంసాన్ని మనకు పెట్టగలడా అని అనుకున్నప్పుడు ఆయన పూరిళ్ళను పంపించాడు అలాగే వారికి ఏది కావాలి అంటే అది దేవుడు వారికి ఇచ్చాడు కానీ వారు సొనగటము గొనగటము మాత్రమే మానలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఏది ఇచ్చినా వారిలో మాత్రమే గొనుగుడు సొనుగుడు పోలేదు దేవుడు ఎంత నడిపించినా సరే వారిలో విశ్వాసం లేనే లేదు కనుక దేవుడు వారి మీద కోపగించుకున్నాడు ఆ రెండు పాయలుగా సముద్రాన్ని చీల్చి అలాగే ఐగుప్తు దేశాన్ని తెగుళ్ళ చేత నాశనము చేసి ఫరో యొక్క కుమారుణ్ణి సంపి ఆ తర్వాత బంధకాల్లో నుంచి దేవుడు వారిని పాలు తేనెలు ప్రవచించే దేశములోనికి పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఆ వారికి ఆహారమై అరణ్య మార్గమున నడిపించిన క్షణ క్షణము కూడా వారు ఏం చేశారు చెప్పండి దేవుణ్ణి శోధించారు శోధించారు బాధ పెట్టారు ఆయనను ఎంతగానో వేదన చేశారు కనుక దేవుడు వారికి అగ్ని కురిపించాడట కొన్ని విషయాల్లో ఆయన కోపాన్ని అగ్ని వలె వారి మీద కోపగించుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు శక్తివంతుడు మన దేవుడు మన ఎండల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కనుకనే లోకా సువార్తలో యేసు ప్రభువారు అన్నాడు బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుస్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే ద్వేషింపకపోతే వాడు నా శిష్యుడు కానేరడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఎవడైనను నన్ను ఎంబడించాలి అంటే ఎవడైనా సరే దేవుణ్ణి ఎంబడించాలి అంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి నా యొద్దకు వచ్చినప్పుడు నీ తల్లినైనను భార్యనైనను పిల్లనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళైనను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు 27 చూడండి మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు దేవుని యొక్క ప్రేమలో నీవు నిలబడినప్పుడు ఎవరు నీకు అడ్డుగా ఉంటారో ఎవరైతే నీకు అడ్డు తగులుతారో దేవుడికి అప్పగించేయి వాళ్ళని సంపేయమని కాదు వారికి నీవు దూరంగా ఉండమంటున్నాడు దేవుడు అని దేవుడే తెలియపరుస్తున్నాడు అందుకే 27లో అక్కడ ఏమంటున్నారు చెప్పండి మరియు ఎవడైనను తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు ఎవడైనా సరే దేవుడు నీకు ఇచ్చిన మాట సిలువై ఉన్నది ఆ సిలువను ఎత్తుకుని నీవు వెంబడించాలి యేసు ప్రభువారు అనేక మంది పాపాలు ఆయన భుజం మీద మోపుకొని సిలువ వేయబడ్డాడు ఆయన పాపాల గురించి కాదు మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడి ఉన్నాడు కనుక ఆయన అనేక నిందల అవమానాలు భరించి ఆ సిలువను మోసి ఎబ్రీలకు రాసిన పత్రికలో చూడండి 12వ అధ్యాయము 2వ వాక్యములో ఆయన ఎందుకు సిలువ మోసాడు అని తెలియపరుస్తున్నాడు మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై దేవుడు ఏమన్నాడు చెప్పండి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అవమానాన్ని నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి సిలువను ఆయన సహించి దేవుని సింహాసనము యొక్క దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఉన్నాడు ఆయన పొందబోయే ఆనందం వేరు ఈ లోకములో పాపులైన వారు దోషులైన వారు శపించబడిన వారందరూ కూడా వారికి రక్షణ ఇవ్వడానికి వారికి మారు మనసు కలగ చేయడానికి వారు పాపులుగానే చనిపోకుండా వారి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో కనబడే ఆనందాన్ని ఆయన ఎదుట ఉంచుకొని ఈ అవమానాలు ఈ నిందలు ఈ బాధలన్నిటిని కూడా ఆయన భరించాడంట పరలోకములో నా కుమారుడు నా కుమార్తె నీవు నేను కలిసి ఆ పరలోక రాజ్యములో నా మహిమలో ఉండుటకు నేను నీ ఎడల ఆనందాన్ని ఆ యొక్క ఆనందము కొరకు నేను ఇన్ని శ్రమలు అనుభవించాను దేవునికి స్తోత్రము అరే అలాంటి సిలువ ఆయన భరించాడు కనుక నీవేం చేయాలి చెప్పండి ఎవడైనా నన్ను ఎమ్మడించవలేని మీరు అనుకుంటే అనుదినము నా సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి కనుక అవమానాలు ఉంటాయి నిందలు ఉంటాయి అలాగే అపహాస్యం ఉంటుంది అలాగే తల్లిదండ్రులు అలాగే రక్త సంబంధికులు నిన్ను వేషిస్తారు విడిచిపెడతారు దేవుడు అంటున్నాడు ఆయన మహిమ రాజ్యములో నీకు దేవుడు స్వాతంత్రాన్ని కలగజేస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే దానిని నువ్వు తలంచుకుని దేవుని సన్నిధిలో ఆ యొక్క సిలువ శాఖమ ద్వారా నీవు పొందబోయే మహిమను తలంచుకుని ప్రభు తాను అనేక శ్రమలు ఎందుకు భరించాడు అంటే ఆయన రాజ్యములో నీవు నేను కలిసి ఉండటానికి దేవునికి స్తోత్రము అలాగే చూడండి లోకా సువార్త 13:24లో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి అనేకులు నన్ను ఎమ్మడింప చూస్తారు కానీ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అనేకులు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి ప్రవేశింప పోరాడుడి పోరాడండి అనేకులు ప్రవేశింప జూతురు కానీ అనేకులు ప్రవేశింప జూతురు కానీ చూస్తారు కానీ వారి వలన కాదని వారి వలన కాదు అంటున్నాడు ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి అనేకులు పోరాడుతున్నారు ఇటు పరలోక రాజ్యం కావాలి ఇటు లోకం కావాలి ఇటు దేవుడి మందిరములో ఘనత కావాలి అటు లోకం కావాలి కనుక దేవుని గురించి ప్రత్యేకతగా నిలబడి ఆయన సిలువనెత్తుకుని నిందల అవమానాలు ఆయన గురించి నిలబడే వారు ఎవరు లేనే లేరు నిలబడితే నీకు పరలోక రాజ్యం ఉంటుంది నీకు నిలబడితే ఆనందాన్ని దేవుడు ఇస్తున్నాడు దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది మేము డయాలసిస్ కని జూన్ నెలంతా ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము వచ్చాము వచ్చినాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్నయన మా ఇంటికి వచ్చి మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయమ్మా మంచి స్వస్థత జరుగుచి మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు మేము 2 వారాలు అయినాక ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మిషన్ వేయాలి అని హాస్పిటల్లో చేరండి అని అన్నారు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు అట్టగే 2 వారాలు అయిపోయినాయి 2 వారాలు అయిపోయాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి ఈ సన్నిధానానికి సన్నిధానానికి వచ్చిన ఫస్ట్ సారి అయితే ఫస్ట్ వారము నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు సరేనని
అమ్మగారు చెప్పినట్లే వచ్చేమో అప్పటికి నా బాగా నీరసంగానూను నడవలేని ఇదిలో కూర్చోలేని ఇదిలో ఉన్నాడు ప్రభువా అందరూ నిన్ను స్తుతిస్తున్నారు ఈయన నిలబెట్టు చాలు నీరసం అనేది తీసివేయయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము అలాగే మూడు వారాలు వచ్చాము మూడు వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం కొంచెం అలాగే పెడుతున్నాను అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను పెరుగు కొంచమే పెడుతున్నాను మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు మూడో వారం నుంచి అలాగే నిలబడ్డాడు మనిషి వారం వారం వస్తున్నాము ఈయనకి డయాలసిస్లు అయినాయి చాలా వరకు అయినాయి ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి నా బిడ్డలు నా కుటుంబం ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీకే వందనాలు చెల్లించుకుంటూ అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక